హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవీంద్రాచారిని. మనం ఎండోమెంట్ గ్రేడ్ 3 ఎగ్జామ్లో భాగంగా సెకండ్ పేపర్ అయినటువంటి హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ అనేటువంటి చాప్టర్లో భాగంగా కొన్ని లెసన్లు చేసుకుంటూ వస్తున్నాం. ఆ క్రమంలోనే మనం మరి జగద్గురు అయినటువంటి ఆది శంకరాచార్యుల గురించి తెలుసుకుంటున్నాం. మనం ఇంతకు ముందు క్లాస్లో ఏం చెప్పుకున్నామంటే, మరి ఆది శంకరాచార్యుల వారికి నలుగురు శిష్యులు ఏ విధంగా చేరారు ఆయన దగ్గరికి శిష్యులుగా అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఆ నలుగురు శిష్యుల యొక్క పేర్లను కూడా మనం తెలుసుకున్నాం. మరి ఆ తర్వాత ఈ యొక్క శంకరాచార్యుల వారు మరి 4 మఠాలను కూడా స్థాపించారు. వాటి పేర్లు ఏంటి, అవి ఎక్కడున్నాయి, అంతేకాకుండా ఆ యొక్క మఠాలను ఏ సంప్రదాయము, ఏ వేదం ప్రకారం, ఏ వేదంలో ఉన్నటువంటి మహావాక్యం ప్రకారం తీసుకుని స్థాపించాడు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. రైట్, మరి మఠము అంటే ఏంది, పీఠము అంటే ఏందో కూడా మనం తెలుసుకుందాం. మరి సన్యాసులు బ్రహ్మచారులు నివసించేటువంటిది మఠం. మరి అక్కడ దేవతలను కూడా ప్రతిష్ఠించిన తర్వాత అది పీఠంగా మారుతుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. సన్యాసులు బ్రహ్మచారులు మాత్రమే ఉంటే దాన్ని ఏమంటాము, మఠం అంటారు. మరి అక్కడ వాళ్ళతో పాటు ఒక దేవుళ్ళను ప్రతిష్ఠిస్తే అది పీఠం అని అవుతుంది. మరి ఈ యొక్క శంకరుల వారు దేశం 4 మూలల్లా 4 మఠాలను స్థాపించారు అనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే. మరి వీటిని ఏమంటారు అంటే, చాతుర్మఠాలు అని, మఠాన్యాయాలు అని కూడా పిలుస్తారు. మరి చాతుర్మఠాల స్థాపన శంకరుల వ్యవస్థ నైపుణ్యానికి, కార్యనిర్వహణ దక్షకు తార్కాణం. మరి హిందూ ధర్మాన్ని పునరుజ్జీవింపచేయడానికి, సుస్థిరం చేయడానికి, అదేవిధంగా వ్యాప్తి చేయడానికి కేంద్రాలుగా పనిచేసేవే ఈ 4 యొక్క మఠాల నిర్వహణ క్రమం. రైట్, మరి ఈ యొక్క చతుర్ధామాలు నిరంతరాయంగా నిర్వహింపబడేందుకు మరి ఆదిశంకరాచార్యుల వారు మఠాన్యాయము, తర్వాత మహాశాసనము అనేటువంటి నిర్వహణ పద్ధతులను ప్రవేశపెట్టాడు. ఇది చాలా ఇంపార్టెంట్. ఏమిటి ఆ యొక్క పద్ధతులంటే, మఠాన్యాయము, మహాశాసనము అనేటువంటి నిర్వహణ పద్ధతులను కూడా ప్రవేశపెట్టాడు ఆదిశంకరాచార్యుల వారు. మరి మఠాన్యాయము అంటే ఏంటంటే, మహాశాసనములు, మరి ఇందులో మఠాన్యాయము అనే దాన్ని ఏ విధంగా మనం పోల్చుకోవచ్చంటే, మరి ప్రస్తుతం ఉన్నటువంటి కంపెనీలు ఉంటాయి కొన్ని, అవి తయారు చేసుకుని నిర్వహణ స్వరూపమైనటువంటి మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్తో మనం పోల్చవచ్చు ఈ యొక్క మఠాన్యాయాన్ని. మరి యొక్క మహాశాసనాన్ని ఏ విధంగా పోల్చవచ్చు అంటే, మరి కంపెనీలు అంటే ఈ యొక్క కంపెనీస్ తయారు చేసుకునేటువంటి ఆర్టికల్ ఆఫ్ అసోసియేషన్ అనేటువంటి దాంతో మనం పోల్చవచ్చు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఆర్టికల్ ఆఫ్ అసోసియేషన్ అనేటువంటి దాంతో పోల్చబడేటువంటిది ఏది శంకరాచార్యుల యొక్క విధానాల్లో అని అడగచ్చు. సో ఈ రెండింటిని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. మరి ఇంకా బాగా అర్థమయ్యేటట్లేందంటే, ఈ యొక్క మఠాన్యాయము అంటే, ఈ మఠాన్యాయము అంటే మఠము యొక్క అంతర్గత విధానాలను నిర్దేశిస్తుంది. మరి యొక్క మహాశాసనం మఠాలు సమాజంతో నడుచుకోవాల్సినటువంటి పద్ధతులను నిర్దేశిస్తుంది. మరి యొక్క ఆది శంకరాచార్యుల వారు మఠ నిర్వహణ కొరకు నియమింపబడేటువంటి సన్యాసుల నామాంతరాన్ని యోగ పట్టము అనే దాన్ని ప్రవేశపెట్టారు. అంటే ఈ యొక్క మఠాల నిర్వహణకు ఉపయోగపడే సన్యాసుల నామాంతరం అంటే పేరు చివర యోగ మట్టము అనే దాన్ని ప్రవేశపెట్టారు. ఏంటంటే, అది హిందూ ధర్మం ప్రకారం సన్యాసం తీసుకున్నటువంటి వ్యక్తి పాత పేరును తీసేసి సన్యాసి అని సూచించేటువంటి కొత్త పేరును తీసుకుంటారు. అటువంటి ప్రత్యేక నామాన్నే ఏమంటారు, యోగ పట్టము, యోగ పట్టము అంటారు. రైట్, మరి అటువంటి 10 పేర్లను కూడా
ఈ యొక్క శంకరుల వారు నిర్దేశించారు. అవి ఏంటివి అంటే, ఒకటి తీర్థం, రెండవది ఆశ్రమ, మూడవది వన, నాలుగవది గిరి, ఐదవది అరణ్య, ఆ తర్వాత పర్వత, సాగర, సరస్వతి, భారతి, పూరి అనేటువంటివి ఈ యొక్క. సో ఈ విధమైన తీర్థ, ఆశ్రమ, వన, గిరి, అరణ్య, పర్వత, సాగర, సరస్వతి, భారతి, పూరి అనేటువంటివి హిందూ సన్యాసుల పేర్ల చివర ఇలాంటివి కనిపిస్తుంటాయి. మనకి దీనికి ఉదాహరణగా ఇప్పుడు తీసుకుంటే ఆనంద తీర్థ అనే పేరు, తర్వాత విద్యారణ్య అనే పేరు, తర్వాత సత్యవృత సామాశ్రమి అనేటువంటి పేరు, ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి, విద్యా ప్రకాశానందగిరి అనేటువంటి ఆయన పేరు, తర్వాత చంద్రశేఖర సరస్వతి అనేటువంటి పేరు ఉంది, తర్వాత నృసింహ భారతి అనేటువంటి పేరు, అదేవిధంగా తోతాపురి అనేటువంటి పేర్లు మనకు ప్రస్తుతం ప్రసిద్ధంగా ఉన్నాయి. మరి శంకరులు నాలుగు మఠాలను స్థాపనకు ప్రామాణికంగా దిక్కులను, వేదాలను, సంప్రదాయాలను అనుసరించారు. మరి ఇప్పుడు ఈయన స్థాపించినటువంటి మఠాల పేర్లేంటి, ఆ మఠాలకు శిష్యుడిగా ఎవరు నియమించారు, ఈ యొక్క మఠానికి ఏ వేదం నుంచి ఏ మహావాక్యాన్ని తీసుకున్నారు, మరి ఈ యొక్క మఠ సంప్రదాయం యొక్క పేరేంది అనేటువంటివి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. వీటిని ఖచ్చితంగా మీరు ఏ విధంగా టేబుల్ రూపంలో రాసుకోవాలి. రైట్, మరి మొదటిది వచ్చేసి మనకు గోవర్ధన పీఠం. మరి ఇది ఎక్కడుందంటే పూరిలో ఉంది. పూరి అంటే ఒడిస్సా రాష్ట్రం. నెక్స్ట్ ఈ మఠానికి శిష్యునిగా ఎవరిని నియమించారంటే హస్తమలకాచార్యుడు. ఈయన ఆదిశంకరాచార్యుని యొక్క ఒకనొక శిష్యుడు. ఈయనను దీనికి మఠానికి శిష్యునిగా నియమించాడు. మరి ఏ వేదానుసారం అంటే ఋగ్వేదం. ఋగ్వేదం ప్రకారం దీన్ని స్థాపించారు. మహావాక్యం వచ్చేసి ప్రజ్ఞానం బ్రహ్మ. ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి మహావాక్యాన్ని ఋగ్వేదాన్ని అనుసరించి తీసుకున్నారు. మరి యొక్క ఈ పీఠంలో ఉన్నటువంటి సంప్రదాయం ఏంటంటే భోగవార సంప్రదాయం. ఏంటి భోగవార సంప్రదాయం? నెక్స్ట్ రెండవ మఠం వచ్చేసి శృంగేరి శారదా పీఠం. మరి ఇది ఎక్కడుందంటే శృంగేరిలో ఉంది. మరి ఇది వచ్చేసి కర్ణాటక రాష్ట్రంలో ఉంది. మరి ఈ యొక్క పీఠం యొక్క శిష్యుడు అంటే ఎవరు దీనికి అధ్యక్షునిగా నియమించినారంటే సురేశ్వరాచార్యుని నియమించాడు యొక్క ఆదిశంకరాచార్యుల వారు. మరి దీని ఏ యొక్క మహావాక్యం అంటే అహం బ్రహ్మాస్మి అనేటువంటి మహావాక్యాన్ని అనుసరించి ఈ యొక్క పీఠాన్ని స్థాపించాడు. మరి ఏ వేదం నుంచి అంటే యజుర్వేదాన్ని ప్రామాణికంగా ఈ మఠాన్ని స్థాపించాడు. మరి ఇక్కడ అంటే శృంగేరి శారదా పీఠంలో ఏ సంప్రదాయం ఉందంటే భూరివార సంప్రదాయం ఉంది. సో ఆ సంప్రదాయాన్ని అనుసరించే ఈ యొక్క శృంగేరి శారదా పీఠాన్ని స్థాపించారు అనే యొక్క ఆదిశంకరాచార్యుల వారు. నెక్స్ట్ మూడవది కాంచీ పీఠం. మరి ఈ కాంచీ పీఠం అనేది ఎక్కడుందంటే ద్వారకాలో ఉంది. మరి దీనికి ఆదిశంకరాచార్యుల వారు తన శిష్యుడైనటువంటి పద్మపాదాచార్యుని నియమించాడు ఇక్కడ, రైట్, అంటే అధ్యక్షునిగా. తర్వాత ఇందులో మహావాక్యం ఏంటంటే తత్వమసి, తత్వమసి. మరి ఏ వేదానుసారం అంటే సామవేదానుసారం ఈ మఠాన్ని స్థాపించారు. మరి ఇక్కడ పాటించేటువంటి సంప్రదాయం ఏంటంటే కీటావార సంప్రదాయం. ఏంటి కీటావార సంప్రదాయం? రైట్. నెక్స్ట్ నాలుగవది జ్యోతిర్మఠం. ఈ జ్యోతిర్మఠం అనేది ఎక్కడుందంటే బదరీనాథ్లో ఉంది. తర్వాత దీనికి శిష్యునిగా ఎవరున్నారంటే తోటకాచార్యుని నియమించాడు. మరి ఈ యొక్క జ్యోతిర్మఠం అనేది ఇందులో ఉన్నటువంటి మహావాక్యం ఏంటంటే అయమాత్మా బ్రహ్మ, అయమాత్మా బ్రహ్మ. మరి ఇది ఏ వేదానుసారం ఉందంటే అథర్వదన వేదానుసారం తీసుకున్నారు ఈ యొక్క అయమాత్మా బ్రహ్మ అనేటువంటి మహావాక్యాన్ని. మరి ఈ జ్యోతిర్మఠ పీఠంలో అనుసరించేటువంటి సంప్రదాయం ఏంటంటే ఆనందవార. ఇది ఆనందవార అనేటువంటి సంప్రదాయాన్ని అనుసరించి ఈ యొక్క మఠాన్ని స్థాపించాడు ఆదిశంకరాచార్యుల వారు. సో ఈ విధంగా మనం చతుర్మఠాల పేర్లను తెలుసుకున్నాం, వాళ్ళ యొక్క శిష్యుడు ఎవరు అధ్యక్షునిగా నియమించాడనే విషయం తెలుసుకున్నాం, మరి ఏ వేదానుసారం నిర్వహించారు ఈ మఠాలని తెలుసుకున్నాం, మరి ఏ వేదంలో ఉన్నటువంటి ఏ మహావాక్యాన్ని ఈ యొక్క పీఠానికి తీసుకున్నారనేటువంటి విషయాన్ని, అదేవిధంగా ఈ యొక్క పీఠాలు ఏ సంప్రదాయానుసారం నడుస్తున్నాయి అనేటువంటి విషయాన్ని
మనం ఈ యొక్క పట్టిక నుంచి తెలుసుకున్నాం. మరి అంతేకాకుండా ఈ నాలుగు మఠాలే కాకుండా వీటికి తోడుగా దక్షిణాన కంచిలో ఉన్నటువంటి కామకోటి అనేటువంటి పీఠాన్ని కూడా శంకరులు వారే స్థాపించారని కూడా అంటున్నారు. మనకి ఎగ్జాక్ట్గా అయితే నాలుగు మఠాలే, ఇది కూడా ఏదో ఒక విషయం అయితే ఉంది. మరి ఆమ్నాయాలు అని పిలువబడే ఉన్నాయి. ఈ యొక్క ఆమ్నాయాలు అంటే ఇవి ఏడున్నాయి. అవి ఏంటంటే పూర్వ, రెండోది పశ్చిమ, మూడోది ఉత్తర, నాలుగోది దక్షిణ, ఐదోది ఊర్ధ్వ, ఆరోది సాత్మ, ఏడోది నిష్కల అనేటువంటి ఏడు ఆమ్నాయాలు ఉన్నాయి. వీటిలో మొదటి నాలుగు కూడా దృష్టికి గోచరించేటివి కాబట్టి వీటిని దృష్టి గోచరములు అని అంటారు. దృష్టి గోచరించేటివి అంటే దృష్టికి మన కంటికి కనిపించేటివి కాబట్టి. మరి చివరి మూడు కూడా, అంటే ఇప్పుడు చెప్పిన ఆర్డర్లో ఉన్న చివరి మూడు కూడా దృష్టికి గోచరించనివి, బుద్ధికి మాత్రమే అందేవి కాబట్టి వాటిని జ్ఞాన గోచరం అని వ్యవహరించారు. బాగా గుర్తుపెట్టుకోవాలి, ఆమ్నాయాలు ఏడున్నాయి, అందులో దృష్టి గోచరమైనటువంటి నాలుగు, దృష్టి గోచరం కానటువంటివి మూడు, రైట్. మరి అంతేకాకుండా మనం ఈ యొక్క మఠ నిర్వహణలో శంకరాచార్యుల వారు వ్యవస్థ నైపుణ్యం ఏ విధంగా ఉంది అనేది కూడా మనం తెలుసుకుందాం. మరి మఠాన్యాయము అని పిలువబడేటువంటి మఠ నిర్వహణ వ్యవస్థలో కొన్ని విశేష లక్షణాలను శంకరుల వారు ఏర్పరిచారు. వాటిలో ఏంటంటే ఒకటి, శంకరులు పీఠాలకు నారాయణుణ్ణి, సిద్ధేశ్వరుణ్ణి అంటే శివుణ్ణి అధిదేవతలుగా నిర్ణయించాడు. సో దీని ద్వారా హిందూ ధర్మంలో ఉన్నటువంటి ఏ ఒక్క పంథానో అనుసరించలేదు అనేది మనకు అర్థమవుతుంది. అంటే శంకరుల పీఠాలకు నారాయణుని మరి సిద్ధేశ్వరుని ఇద్దరిని కూడా అధిదేవతలు నిర్ణయించారు కాబట్టి ఇది ఒకే విధానాన్ని చెప్పడానికి లేదు అని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే నరనారాయణ యొక్క విష్ణువును మరి ఈశ్వరుని కూడా ఒకటిగా భావించారు. నెక్స్ట్ రెండవది వచ్చేసి, వివిధ యోగ పట్టములు ధరించిన సన్యాసులకు వేరువేరు బాధ్యతలను కేటాయించడం ద్వారా హిందూ ధర్మావలంబులైనటువంటి ప్రజల వివిధ ధార్మిక అవసరాలకు మరియు వారు ఉండేటువంటి వేరువేరు భౌగోళిక ప్రాంతాలకు ధర్మాచార్యులు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేశారు. మరి దేశంలో ఏ మూలలో చేయలేదు, నాలుగు చోట్ల చేశారు. దక్షిణ భారతదేశంలో చేశాడు, మధ్యలో చేశాడు, తూర్పు భారతదేశంలో చేశాడు, తర్వాత ఉత్తర భారతదేశంలో కూడా మఠాలను పెట్టాడు. కాబట్టి దీన్ని బట్టి ఏంటంటే ఆయా ప్రాంతాల్లో ఆయా భాషలకు ఆ యొక్క విధానాలకు సంబంధించి ధర్మ ప్రచారానికి నియమించాలని మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ మూడోది వచ్చేసి, పర్యటన భిక్ష అనబడేటువంటి వ్యవస్థలు సన్యాసులు అన్ని ప్రాంతాల్లో చుట్టి వచ్చేందుకు మరియు వైయక్తికంగా ఆర్థిక బాధల్లో చిక్కుకొనకుండా సామాన్య ప్రజలపై ఆధారపడుతూ తమ ధర్మాన్ని తామే పోషించాలని అనేటువంటి స్పృహను ప్రజల్లో కలిగించేందుకు కూడా ఈ యొక్క మఠాలను స్థాపించాడు. అదేవిధంగా ఇంకా ఏంటి దీని యొక్క ఉద్దేశాలు అంటే, ధర్మాన్ని కాపాడుకోవడంలో తమకు బాధ్యత ఉంది అని ప్రజలకు తెలియజెప్పేందుకు, ప్రజల మధ్య ఉంటూ వారిలో ధర్మాన్ని వ్యాప్తి చేయడానికి తమ శక్తిని ఉపయోగించాలి అనేటువంటి భావనను పీఠాధిపతుల్లో కలగజేయడానికి యోగ పట్ట వ్యవస్థను రూపొందించాడు. సో ఈ విధంగా మనం ఈ యొక్క మఠానికి అంటే ఆయన స్థాపించినటువంటి మఠాలను గురించి తెలుసుకున్నాం. ఈ యొక్క మఠములకు సంబంధించినటువంటి ఉన్నాయి కదా ఈ పీఠాలు, వీటిని మనం వీటి గురించి మరింత క్షుణ్ణంగా వచ్చేటువంటి క్లాస్లో చెప్పుకుందాం. మరి చూస్తున్నాండి మన యొక్క వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో పెట్టాం. మరి మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.